Hi friends, a very good morning to you all. This is DVR again. As a part of our online lecture series with respect to engineering physics, we are meeting again today. Last class lo kinematics lo projectile motion lo oka body ni horizontal ga project chesinappudu dani yokka trajectory edaithe undo path అది పారాబోలిక్గా ఉంటుందని మ్యాథమెటికల్గా మనం ప్రూవ్ చేసాం. ఇవాళ సెషన్లో అనదర్ టైప్ ఆఫ్ ప్రొజెక్టైల్ మోషన్, ఆబ్లిక్ ప్రొజెక్షన్లో అప్పుడు కూడా ట్రాక్ ఏదైతే ఉందో పాత్ అది కూడా పారాబోలిక్గా ఉంటుంది అని మనం మ్యాథమెటికల్గా డిరైవ్ చేయబోతున్నాం. మీకు అందరికీ లాస్ట్ క్లాస్లో చెప్పాను నేను, హారిజాంటల్ ప్రొజెక్షన్లో యాంగిల్ తీటా 0 ఉంటుంది, వర్టికల్ ప్రొజెక్షన్లో యాంగిల్ 90 ఉంటుంది. ఈ ఆబ్లిక్ ప్రొజెక్షన్కి వచ్చేప్పటికి, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఫీల్డర్ బాల్ త్రో చేయడం కానీ జావలిన్ త్రో కానీ త్రో చేసినప్పుడు యాంగిల్ 0 to 90 బిట్వీన్ ఉంటుంది. సో యాంగిల్ నాట్ ఈక్వల్ టు 90, బిట్వీన్ 0 and 90 తోటి ఒక బాడీని సర్టన్ ఇనీషియల్ వెలాసిటీ తోటి ప్రొజెక్ట్ చేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ తీసుకునేటువంటి పాత్ ఏదైతే ఉందో ట్రాక్ అది పారాబోలిక్గా వస్తుంది అని మనం డయాగ్రమేటిక్గా, దట్ ఈస్ జామెట్రికల్గా, అట్ ది సేమ్ టైం మ్యాథమెటికల్గా మనం డెరైవ్ చెప్తున్నాం. ఒకసారి ఆబ్లిక్ ప్రొజెక్షన్ గురించి బ్రీఫింగ్ చేసిన తర్వాత ఆ డెరివేషన్లోకి వెళ్ళబోతున్నాం మ్యాథమెటికల్గా. ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ లాస్ట్ క్లాస్లో తీటా 0 కాబట్టి ఎక్కడ మనకి రేంజ్లో తీటా రాలేదు, కానీ ఇక్కడ ఆబ్లిక్ ప్రొజెక్షన్లో హారిజాంటల్ కాంపోనెంట్ ఉంటుంది, వెర్టికల్ కాంపోనెంట్ ఉంటుంది, అంటే కాస్ తీటా సైన్ తీటా రెండు వస్తుంటాయి. ఈ వీటిని ఆధారంగా చేసుకుని మనం డెరివేషన్ చేయబోతున్నాం. సో ఐ విల్ బ్రీఫ్ యూ అబౌట్ ఆబ్లిక్ ప్రొజెక్షన్ and then I will show you the derivative part of showing the path of a obliquely projected projectile is a parabola. Okay, let us start. Okay students, okay, oblique projection ek definition ela untundo chudandi. It is the projection of a body at an angle with the horizontal direction other than vertical is called oblique ప్రొజెక్షన్. ఈ డెఫినేషన్కి లాస్ట్ క్లాస్ ఒకసారి చూద్దాం. లాస్ట్ క్లాస్లో మీకు నేను చూపించాను హారిజాంటల్ ప్రొజెక్షన్ నిన్న మనం చూసాం, తీటా 0, ఇది వర్టికల్. ఈ హారిజాంటల్ తోటి బాడీ ప్రొజెక్ట్ చేసింది కొంత కోణం చేస్తూ ఉండాలి అదర్ దాన్ వర్టికల్, దీంతో కాకుండా దీంతో కొంత కోణం చేస్తూ ఉండాలి. అంటే తీటా బిట్వీన్ 0 and 90 ఉంటే దట్ ఈజ్ వాట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఆబ్లిక్ ప్రొజెక్షన్. ఐఎమ్ అగైన్ రిపీటింగ్, ద ప్రొజెక్షన్ ఆఫ్ ఎ బాడీ ఎట్ అన్ యాంగిల్ విత్ ద హారిజాంటల్ డైరెక్షన్ అదర్ దాన్ ది వర్టికల్ ఈస్ కాల్డ్ ఆబ్లిక్ ప్రొజెక్షన్. సో ఈ ప్రొజెక్షన్ ఒకసారి డయాగ్రమేటిక్గా లేదా జామెట్రికల్గా చూపించి ఆ తర్వాత డెరివేటివ్ పార్ట్లోకి వెళ్తాను. ఓకే, ఇప్పుడు మనం ఒక బాడీ ఆబ్లిక్గా ప్రొజెక్ట్ చేస్తున్నాం అనుకుందాం. టేక్ అన్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. ది మీటింగ్ పాయింట్ ఈజ్ ఓ. జావలిన్ త్రోలలాగా ఒక బాడీని ఇలా ప్రొజెక్ట్ చేస్తాం, ఇలా పడుతుంది మనకి రియల్ లైఫ్లో పాత్. ఇది కనుక మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ ట్యాంజెంట్ అంబడే ఉంటుంది యు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, ఏదైతే ఇనీషియల్ వెలాసిటీ యుతో మనం బాడీని అప్వర్డ్ థ్రస్ట్ ఇచ్చామో ఆ వెలాసిటీతో బాడీ పైకి వెళ్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం వర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్లో గ్రావిటీ యాక్ట్ చేస్తుంటుంది. సో ఎక్కడ తీసుకున్నా సరే ఇనీషియల్ వెలాసిటీ
టాంజెన్షియల్ డైరెక్షన్లో ఉంటుంది అంటే అర్థం దీనికి ఒక హారిజాంటల్ కాంపోనెంట్ ఉంటుంది, వర్టికల్ కాంపోనెంట్, రెండూ ఉంటాయి దీనికి. సో పైకి వెళ్తున్న కొలది ఇనీషియల్ వెలాసిటీ తగ్గుతూ వస్తుంది. లెటస్సే ఈ పాయింట్కి వచ్చాం, కాల్ ఇట్ యాజ్ ఏ. ఈ పాయింట్ దగ్గరికి వచ్చేప్పటికీ ఈ వెలాసిటీ ఆల్మోస్ట్ రిడ్యూస్ జీరో అయిపోవాలి. ఎగ్జాక్ట్ జీరో అయిపోయింది అనుకోండి వర్టికల్గా ఫాల్ అవ్వాలి, అలా జరగదు. ఇనీషియల్ వెలాసిటీ ఏదైతే యూ ఇచ్చామో అది యూనిఫామ్ వెలాసిటీతో ఉంటుంది. ఉంటుంది అని మనం ఎలా కన్ఫర్మ్ చేస్తామంటే ఈ ప్రొజెక్షన్లో మనం ఇచ్చినటువంటి ఇనీషియల్ వెలాసిటీ కనుక ఇక్కడ ఎగ్జాక్ట్గా మ్యాక్సిమం హైట్ దగ్గర కనుక జీరో అయిపోతే ఇక్కడి నుంచి ఫ్రీలీ ఫాలింగ్ కింద ఇలా పడిపోవాలి, అలా పట్టల్లా ఇలా తీసుకుంటోంది అంటే సంథింగ్ ఎల్స్ ఈజ్ హ్యాపెనింగ్. సో దీని మీద ఆ టైంలో ఏం ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నాయి అని చూస్తే మనం వర్టికల్ వెలాసిటీ గ్రాడ్యువల్గా ఇక్కడి నుంచి పెరుగుతుంది, ఇక్కడ దాకా తగ్గుతుంది. సో ఎక్కడ తీసుకున్నా సరే మనకి టాంజెన్షియల్ డైరెక్షన్లో ఉంటుంది, ఈ డైరెక్షన్లో. సో ఫైనల్గా బాడీ టాంజెన్షియల్ డైరెక్షన్లోకి వస్తుంది, ఈ డైరెక్షన్లో ఉంటుంది. లెట్ అస్ కాల్ దిస్ పాయింట్ యాజ్ బి. సో ఎక్కడ తీసుకున్నా రెండు కాంపోనెంట్స్ యాక్ట్ చేస్తే మనకి హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఏదైతే ఉందో అది ఎప్పుడు యూనిఫామ్ కాన్స్టెంట్గా ఉంటుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల, ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ వల్ల వెర్టికల్ వెలాసిటీ వేరీ అవుతూ ఉంటుంది. ఈ కంబైన్డ్ ఎఫెక్ట్ వల్ల లాస్ట్ టైం చూపించినట్టుగా ఆ లోకస్ పాయింట్స్ అన్ని కలిపితే పెరాబ్లిక్ వస్తుంది. ఇది ఆబ్లిక్ ప్రొజెక్షన్ యొక్క బేసిక్ జామెట్రిక్ రిప్రజెంటేషన్. దీన్ని బేస్ చేసుకుని మనం నౌ వీఆర్ మ్యాథమెటికల్లీ ట్రయింగ్ టు షో దట్ దిస్ ట్రాక్ లేదా పాత్ లేదా ట్రాజెక్టరీ పెరాబులిక్గా ఉంటుంది అని మనం ప్రూవ్ చేస్తాం. బట్ వన్ థింగ్ వీ హ్యావ్ టు అబ్జర్వ్, ఎక్కడ తీసుకున్నా మనకు కోణం ఉంటుంది చూడండి. ఇట్స్ నాట్ ఈక్వల్ టు జీరో నార్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 90. సో యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ తీటా విత్ ద హారిజాంటల్ నాట్ విత్ ద వర్టికల్, అది ఇక్కడ డెఫినేషన్లో మనం అబ్జర్వ్ చేసింది. అదర్ దాన్ ది వర్టికల్ అంటే ఇది ఆబ్లిక్ ప్రొజెక్షన్ యొక్క జామెట్రిక్ రిప్రజెంటేషన్. ఇప్పుడు ఈ రిప్రజెంటేటివ్గా ఉన్న బాడీ, ఈ పాత్ ఏదైతే ఉందో, ఈ ట్రాజెక్టరీ నిన్న ఏదైతే వై ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ అండ్ పెరాబోలిక్ ఈక్వేషన్ వచ్చిందో ఆ సిమిలర్ లైన్స్లో రిజెంబ్లెంట్ ఈక్వేషన్ కావాలి మనకి, సిమిలర్ ఈక్వేషన్ కావాలి అటువంటిది. సో ఫైనల్గా మనం అది ఇట్ రిజెంబుల్స్ పెరాబోలిక్ పాత్ అని ప్రూవ్ చేయబోతున్నాం. ఓకే, లెట్ అస్ అండర్స్టాండ్ దట్ నౌ. సో దిస్ ఈజ్ వాట్ పాత్ ఆఫ్ ఎన్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్. ఫర్ దట్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ, ఒక బాడీని ప్రొజెక్ట్ చేసామనుకుంటున్నాం మనం, ఇలా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ రెండు తీసుకుంటాం. సో ఈ కామన్ పాయింట్ ఓ అనుకుంటాం, యు అనే వెలాసిటీతో ఒక బాడీని మనం పైకి ప్రొజెక్ట్ చేసాం. లెట్ అస్ సే దట్ పాత్ విల్ బి దేర్. సో దిస్ ఈజ్ ద వెలాసిటీ, యు ప్రొజెక్షన్ టాంజెన్షియల్ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి యు అనే వెలాసిటీతో బాడీ ప్రొజెక్ట్ చేసాం. This angle, let us call this as theta. After some time, it touches the ground at this point. So, what is our hypothesis? Let vaadam kabatti B form vaadam English lo. Be projected. Ela project chesam? Oblique ga project chesam. సో ఆబ్లీక్లీ ఎంతతోటి ఇనీషియల్ వెలాసిటీ యు, అయితే వెలాసిటీ యు ఎక్కడి నుంచి, ఇక్కడి నుంచి, ఫ్రమ్ ద పాయింట్ ఓ. ఆల్వేజ్ రిమెంబర్ సింగిల్ ఆల్ఫాబెట్స్ ఎప్పుడు కూడా పుట్ దమ్ ఇన్ సింగిల్ కోట్స్ విత్ థీటా యాంగిల్. సో ఎట్ అన్ యాంగిల్ తీటా ఎవరితోటి, విత్ ది హారిజాంటల్. ఈ డిస్కషన్ అర్థం చేసుకోండి, ఒక బాడీని యు అనే ఇనీషియల్ వెలాసిటీ తోటి ఆబ్లిక్గా ఓ అనే పాయింట్ నుంచి తీటా కోణం హారిజాంటల్తో చేస్తుండగా పైకి ప్రొజెక్ట్ చేసాం. అప్పుడు దీని యొక్క పాత్ ఇలా ఉంటుంది. సపోజ్ హయ్యెస్ట్ పాత్ ఏదైతే ఉందో మ్యాక్సిమం హైట్, లెట్ అస్ కాల్ దిస్ యాజ్ ఏ. సో ఈ పాత్ ఇప్పుడు ఈ బాడీ ఏమవుతుంది చూడండి, ఓఏబి పాత్ ట్రావెల్ అవుతుంది. సో అదే మనం ఇక్కడ మనం రాయబోతున్నాం, ద బాడీ మూవ్స్
దీని అంపడే వెళ్తుంది కాబట్టి అలాంగ్ ద పాత్ ఓఏబి. జాగ్రత్తగా గమనించండి, దెర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ టు గెట్ ఇట్ బై హార్ట్. బట్టి పట్టడానికి ఏం అవసరం ఏమీ లేదు. బొమ్మలో ఏం గీసామో అదే రాస్తాం. ఒక బాడీని యు అనే ఇనీషియల్ వెలాసిటీ తోటి ఓ అనే పాయింట్ నుంచి హారిజాంటల్తో తేటా కోణం చేస్తుంటే ఆబ్లిక్గా ప్రొజెక్ట్ చేసాము, అప్పుడు ఆ పాత్ అది ఆ బాడీ ఓఏబి అనే పాత్ ట్రావెల్ చేస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఈ టైంలో ఒక పాయింట్ ఆఫ్ టైంలో బాడీ ఇక్కడ ఉందనుకుందాం మనం. లెట్ అస్ కాల్ దిస్ ఎస్ పి. సో పి అనే పొజిషన్లో ఒక ఆ బాడీ ఉంది ఆఫ్టర్ ఎ టైమ్ ఇంటర్వల్ ఆఫ్ టి. సో కన్సిడర్ లేదా లెట్ అనచ్ ద బాడీ బి ఎట్ ద పాయింట్ పి ప్రొజెక్షన్ ఇచ్చిన తర్వాత టీ సెకండ్స్, అంటే టీ సెకండ్స్ ఆఫ్టర్ ప్రొజెక్షన్, అంటే పైకి విసిరిన తర్వాత టీ అనే టైం ఇంటర్వెల్ తర్వాత ఇక్కడికి వచ్చింది బాడీ అని మనం అనుకుంటున్నాం. అప్పుడు ఏమవుతాయంటే ఇక్కడికి వచ్చింది అనుకుంటాం కదా మనం, ఇది వర్టికల్ డిస్ప్లేస్మెంట్, సో యూ కెన్ కాల్ ఇట్ యాజ్ వై. ఇది వై యాక్సిస్ కాబట్టి. సో ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్. సో ఇప్పుడు చూడండి ఈ కోణం, ఈ తీటా రెండు ముక్కల కింద రిజర్వ్ అయిపోయింది, హారిజాంటల్ కాంపోనెంట్ వర్టికల్ కాంపోనెంట్, అంటే యు అనేటువంటి ఇనీషియల్ వెలాసిటీ హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ కింద విడిపోయింది. మీకు ఆల్రెడీ తెలుసు రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్లో చదువుకున్నాం మనం, హారిజాంటల్ కాంపోనెంట్ కొసైన్ ఆఫ్ ది యాంగిల్ ఉంటుంది, వర్టికల్ కాంపోనెంట్ సైన్ ఆఫ్ ది యాంగిల్ ఉంటుంది. అంటే యు ఈ డైరెక్షన్లో ఇట్ ఈజ్ రిజాల్వ్డ్ యాజ్ యు కాస్ థీటా, అండ్ ఇన్ దిస్ డైరెక్షన్ ఇట్ ఈస్ రిజాల్వ్డ్ యాజ్ యు సైన్ థీటా. దిస్ ఇస్ వాట్ యూ హెవ్ టు అండర్స్టాండ్. ఈ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ యు కాస్ థీటా కింద, వర్టికల్ కాంపోనెంట్ యు సైన్ థీటా కింద విడిపోయింది. దట్ ఈస్ వాట్ వీ హెవ్ టు కేర్ఫుల్లీ అబ్జర్వ్. అదే ఇక్కడ మనం రాయబోతున్నాం. ఈ కాంపోనెంట్స్ ఆఫ్ వెలాసిటీతో పాటు హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఎక్స్, వర్టికల్ డిస్ప్లేస్మెంట్ వై. సో దట్ ఆల్సో వీ విల్ మెన్షన్. లెట్ ద హారిజాంటల్ అండ్ వర్టికల్ డిస్ప్లేస్మెంట్స్ బి ఎక్స్ అండ్ వై రెస్పెక్టివ్లీ అంటే వరుసగా హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఎక్స్, వర్టికల్ డిస్ప్లేస్మెంట్ వై అన్న. ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను, హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఎప్పుడు కూడా మారదు, యూనిఫామ్గా ఉంటుంది. సో హారిజాంటల్ వెలాసిటీ ఎప్పుడైతే యూనిఫామ్గా ఉందో డిస్ప్లేస్మెంట్ కట్టాలి. డిస్ప్లేస్మెంట్కి ఆల్రెడీ మనం బేసిక్ ఫార్ములాని తీసుకున్నాం మనం, దూరము ఈజ్ ఈక్వల్ టు కాలం ఇంటూ వేగం అని తెలుగు మీడియంలో చేసుకుంటాం, డిస్టెన్స్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. ఒకవేళ ఆ వెలాసిటీ హారిజాంటల్ వెలాసిటీ అయితే ఆ డిస్ప్లేస్మెంట్ హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది, ఆ వెలాసిటీ వర్టికల్ వెలాసిటీ అయితే ఆ వచ్చే డిస్ప్లేస్మెంట్ వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. టైంకి వచ్చేటప్పటికి అది స్కేలార్ కాంపోనెంట్, దానికి వర్టికల్ టైము హారిజాంటల్ టైమ్ అని ఉండదు. సో అదే బేస్ చేసుకుని మనం ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేయబోతాం. సో దట్ ఈస్ వాట్ ఐ యామ్ రైటింగ్. సిన్స్ ద హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ యూనిఫామ్, అంటే యూ మారటం లేదు కాబట్టి, దేర్ఫోర్ హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు, డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు వాట్, వెలాసిటీ ఇంటూ టైం. బట్ ఇక్కడ వెలాసిటీ హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ కాబట్టి we should write horizontal velocity into
టైమ్ దట్ ఈస్ వాట్ వీ హావ్ టు రీడ్. సో హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఎవరు? దట్ ఈస్ బొమ్మ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఎక్స్, హారిజాంటల్ వెలాసిటీ కాంపోనెంట్ యూ కాస్ తీటా, టైమ్ అనేది టీ, అదే ఉపయోగించుకుంటున్నాం ఇక్కడ మనం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ దట్ ఈస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ కాస్ తీటా ఇంటూ టీ, దట్స్ ఇట్. ఇది బేసిక్ ఈక్వేషన్. ఇప్పుడు దీని ఆధారంగా చేసుకుని వాట్ ఈస్ టీ వీ విల్ అబ్జర్వ్. ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే ఇటువైపు మల్టిప్లికేషన్ అటువైపు డివిజన్ అవుతుంది, ఎక్స్ బై యూ కాస్ తీటా. సో యూ కెన్ జస్ట్ కాల్ ఇట్ యాజ్ ఈక్వేషన్ వన్, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. సో హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ మారదు కాబట్టి హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ ఇన్ టు టైమ్ అనేటువంటి ఫార్ములా ద్వారా హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఎక్స్, హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ యూ కాస్ తీటా, దట్ ఈస్ మల్టిప్లైడ్ బై టైమ్ టీ. సో ఎక్స్ప్రెసివ్గా చెప్పాలంటే దట్ బికమ్స్ ఎక్స్ ఈక్వల్ టు యూ కాస్ తీటా ఇంటూ టీ. దేర్ఫోర్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డివైడెడ్ బై యూ కాస్ తీటా. దిస్ ద బేసిక్ ఈక్వేషన్. ఇప్పుడు చూడండి, వర్టికల్ కాంపోనెంట్ కట్టాలి. వర్టికల్ కాంపోనెంట్ అంటే పైకి వెళ్తున్నప్పుడు యూ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది, కానీ ఈ కాంపోనెంట్ వర్టికల్ వెలాసిటీ గ్రాడ్యువల్గా గ్రావిటీ వల్ల మారుతూ ఉంటుందని చెప్పాను. అంటే అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ వర్టికల్ వెలాసిటీ మారుతూ ఉంటుంది. సో ఈ వర్టికల్ డైరెక్షన్లో ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఉంది? యూ సైన్ తీటా ఉంది. గ్రావిటీ పైకి వెళ్తుంది కాబట్టి యాక్సలరేషన్ మైనస్ జీ ఉంటుంది. టైం ఫ్యాక్టర్ టీఏ. డిస్టెన్స్ వర్టికల్గా ఎంత కవర్ అవుతుంది? ఎస్ ఈక్వల్ టు వై అవుతుంది. ఇవి కైనమాటిక్ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేయబోతున్నాం. సో ద వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ చేంజెస్ డ్యూ టు ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ కమ ఇన్ ద వర్టికల్ డైరెక్షన్ వాట్ ఈస్ ది ఇనిషియల్ వెలాసిటీ? u అనేది, దట్ ఈస్ u సైన్ తీటా. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏ ఏదైతే ఉందో దట్ ఈస్ మైనస్ జీ. వర్టికల్గా ఉంది కాబట్టి వర్టికల్ డిస్ప్లేస్మెంట్ హైట్ అనండి డిస్టెన్స్ అనండి, దట్ ఎస్ విల్ బికమ్ వై. టైం తీసుకుంటే టీ ఈక్వల్ టు టీ. ఇవి మనకు వర్టికల్ డిస్ప్లేస్మెంట్లో వచ్చినటువంటి వేరియబుల్స్. ఇక్కడ ఏమున్నాయి చూడండి, ఎస్ యుఏటీ ఉన్నాయి. ఇవి ఉన్న కైనమాటిక్ ఫార్ములా ఒకటి ఉంది మనకి, ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఇప్పుడు అందులో సబ్స్టిట్యూట్ చేయబోతున్నాం. దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైయింగ్ టు డూ. సో నెక్స్ట్ స్టెప్ ఈస్ సబ్స్టిట్యూటింగ్ దీస్ వాల్యూస్ ఇన్ ద ఈక్వేషన్. వాట్ ఈస్ ద ఈక్వేషన్? ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ వీ గెట్. అంటే ఎస్ పదులు వై సబ్స్టిట్యూట్ చేస్తాం, యూ పదులు యూ సైన్ తీటా, టీ పదులు టీఏ, యాక్సలరేషన్ ఏ పదులు మైనస్ జీ. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు సబ్స్టిట్యూట్. ఓకే, సో దీని వాల్యూ ఎంత వస్తుంది? ఎస్ పదులు వై ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ తీటా యూటీ కదా, యూ సైన్ తీటా ఇంటూ టీ ప్లస్ హాఫ్, ఏ పదులు మనం ఎవరిని సబ్స్టిట్యూట్ చేయాలి, మైనస్ జీ ఇంటూ టీ స్క్వేర్. దట్ ఈస్ ద బేసిక్ ఈక్వేషన్. సో లెట్ అస్ ఎక్స్పాండ్ దిస్. దిస్ బికమ్స్ వై ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ తీటా ఇంటూ టీ మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వేషన్ టూ. సో దిస్ ఈజ్ ద బేసిక్ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడికి ఫిజిక్స్ పార్ట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ పూర్తవుతుంది, బికాజ్ వీ గాట్ టూ ఈక్వేషన్స్. ఇప్పుడు ఆ రెండు ఈక్వేషన్స్ని మ్యాథమెటికల్గా మనం సింప్లిఫై చేస్తే డైరెక్ట్ ఆన్సర్ విల్ కమ్. ఆల్రెడీ మనకి
ఫస్ట్ ఈక్వేషన్లో మనం టీ ఈక్వల్ టు ఎక్స్ బై యూ కాస్ తీటా అని ఆల్రెడీ అబ్టైన్ చేసాం. ఇప్పుడు టీ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ ఈక్వేషన్లో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ రైట్ హ్యాండ్ సైడ్ ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో టీ ఉంది, సెకండ్ ఎక్స్ప్రెషన్లో టీ స్క్వేర్ ఉంది, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో బై పుటింగ్ ఈక్వేషన్ వన్ ఇన్ ఈక్వేషన్ టూ we get y is equal to u sin theta into t. t is x by u cos theta minus half into g into t square x by u cos theta whole square. This is the expression. ఎక్స్ప్రెషన్ జాగ్రత్తగా గమనించండి. వై ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ థీటా ఇంటూ టీ, టీ బదులు ఎక్స్ బై యూ కాస్ థీటా మైనస్ హాఫ్, సో ఇక్కడ కూడా మైనస్ హాఫ్ జీ యాజ్ ఇట్ ఈస్గా జీ, టీ స్క్వేర్ అంటే ఎక్స్ బై యూ కాస్ థీటా హోల్ స్క్వేర్. ఇది ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ బై యూ కాస్ స్క్వేర్ థీటా, యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, యూ సైన్ థీటా ఇంటూ ఎక్స్ బై యూ కాస్ థీటా. యూ సైన్ థీటా బై యూ కాస్ థీటా అంటే యూ కొట్టుకుపోతే సైన్ థీటా బై కాస్ థీటా, ఇది ట్యాన్ థీటా అవుతుంది. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా జీఎక్స్ స్క్వేర్ బై టూ యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఐ ట్రయింగ్ టు సింప్లిఫై. సో దేర్ ఫార్ దిస్ ఇంప్లైస్ పై ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ థీటా, ట్యాన్ థీటా అంటే యూ కొట్టుకుపోయింది కదా, సైన్ థీటా బై కాస్ థీటా, ట్యాన్ థీటా ఇంటూ ఎక్స్ మైనస్ డివైడెడ్ బై టూ యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. అంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్లో స్క్వేర్లోంచి వచ్చినటువంటి యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఇక్కడ టూ, ఆ రెండు కలిపి డినామినేటర్లో రాసాం. న్యూమరేటర్లో ఏముంటుంది, జీ ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో దట్ ఈస్ ది ఎక్స్ప్రెషన్ వీ హ్యావ్. సో దీన్ని ఎలా రాయించంటే మనం వై ఈజ్ ఈక్వల్ టు టెన్ థీటా ఇంటూ ఎక్స్ మైనస్ జీ బై జీ కాన్స్టెంట్ మారదు, ఇనిషియల్ వెలాసిటీ యూ త్రూ అవుట్ ఫ్లైట్ కాన్స్టెంట్ మారదు. సో ఇది కాస్ థీటా, థీటా కాన్స్టెంట్. సో దేర్ ఫోర్ జీ బై టూ యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా అంతా ఒక ఎక్స్ప్రెషన్ కింద రాస్తాం ఇంటూ ఎక్స్ స్క్వేర్, టెన్ థీటా ఇంటూ ఎక్స్ మైనస్ జీ బై టూ యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ ఎక్స్. సో అదే మనం రాస్తాం, సిన్స్ ది టెరమ్స్ ఎవరెవరు టాన్ థీటా ఇది అండ్ ఈ ఎక్స్ప్రెషన్ జీ బై టూ యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఆర్ కాన్స్టెంట్స్ ఇన్ ద అబోవ్ ఎక్స్ప్రెషన్ లెట్ దెమ్ బి ఏ అండ్ బి రెస్పెక్టివ్లీ అనుకుంటున్నాం మనం. అంటే ఈ టెరం మారదు, ఈ టెరం మారదు, దీని ఏ అనుకుంటున్నాం, దీని బి అనుకుంటున్నాం. దట్ ఈస్ పుట్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ జీ బై టూ యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు బి. అప్పుడు దేర్ ఫోర్ ఈక్వేషన్ బికమ్స్ ఏ ఈక్వేషన్ దిస్ ఈక్వేషన్ వై ఈక్వల్ టు టాన్ థీటా ఇంటూ ఎక్స్ అది. సో దాట్ బికమ్స్ వై ఈజ్ ఈక్వల్ టు
ax minus bx square. A padulu tan theta, b padulu g by 2u square cos square theta. This is the equation, ultimate equation. So how this equation looks like? Parabola equation anedi ax minus bx square. So that is the conclusion we have to write. Conclusion in rasta ante this equation resembles the equation of a parabola. So hence the path in which the projectile travels in oblique projection is a parabola. See the conclusion. This equation in the form of ax minus bx square, it looks like parabola equation. So this equation resembles the equation of a parabola. Hence the path in which the projectile travels in the oblique projection is a parabola. So this is the basic equation we have to understand. So far horizontal projection lonu parabola avutundani, oblique projection lonu parabola avutundani manam prove chesam. Idi essay question kinda adugutaru. Deenni base cheskuni numericals adugutaru, problems adugutaru. Adi, that we shall take it up in the next class. Hope you understood. Mee andariki ardhamayindi anukuntunnanu. Okasari jagrattaga practice cheyandi. Stay home, stay blessed. Stay home and stay safe. All the best. Bye.